हाई अंडी वेलकम टू अवर चैनल मी तेलुगु इंटारी वाच आलरे नैन नि मन चैनल पोस्ट चैसान कदमी नैन वैक्सीन वेक वीडियो अने सो अपड़े आलरे नैन अवनिंग 6:30 या 7 की वेकना का बट्टी इंक अदे व्लागते लेनी सैकंडे व्लागने चला उदी ना चला प्लेस की वेला चला वीडियो शूट्स की वेला सो अवी एक्ला असल ना सैकंडे एला जी असल वैक्सीन वेक एफेक्ट्स एला उ తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి ఇంకా చాలా మంది వాక్సిన్ వేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాక్సిన్ వేయించుకోవడం వల్ల డల్ అయిపోతాము సిక్ అయిపోతాం లేదా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయని అపోహలతోటి వాక్సిన్ కి చాలా దూరంగా ఉంటున్నారు చాలా మంది వేయించుకోవట్లేదు సో అందుకని అంటే వాక్సిన్ వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవండి మేబీ ఉన్నా కూడా లైట్ గా అంటే ఇప్పుడు చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ అనేవి వేసేవారు పోలియో డ్రాప్స్ వేస్తే డెఫినెట్లీ ఫీవర్ అనేది వస్తుంది అందుకని మనం పోలియో డ్రాప్స్ ని అవాయిడ్ చేయం కదా కానీ ఇప్పుడు మనం ఉన్న సిచువేషన్ లో మనకి వాక్సిన్ అనేది చాలా అవసరం అండి అందుకని ఇంకా భయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసైనా కొంచెం ఆ భయం పక్కకు పెట్టైనా వాక్సిన్ కి వెళ్తారు కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి सो इंका वीडियो की वेदी ऐक्चुअली नैन वैक्सीन वेकने सैकंडे अच्छे आलमोस्ट ना डे अने मार्निंग 5:30 की स्टार्ट मेम इंटी बैठक की 7:30 की वच्चा 7:30 की मेम स्टार्टेटते अंत हेवी रेन लेनी मे स्टार्ट तरह चला हेवी रेन अंदी सो आ रेन कार टैर पंक्चर आलरे वीडियो चूसर कदा सो अवी कंप्लीट तरह का वेटिंग आलमोस्ट 1.5 to 2 hours అనేది మేము కార్ టైర్ పంక్చర్ వేయించుకోవడానికి చాలా టైం పట్టేసింది సో నెక్స్ట్ ఏంటంటే నేను ఎలాగో రాజమండ్రి వెళ్తున్నాను కాబట్టి ఒక వీడియో షూట్కి అయితే వెళ్తున్నానండి ఈ వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మీరు అందరూ అడుగుతున్న వీడియో సో ఇదైతే నేను మార్నింగ్ 9 కి ఆ షాప్కి వెళ్ళాను సో నాకు అక్కడ వీడియో కంప్లీట్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ 1:30 అయింది అప్పటి వరకు కూడా నేను కంప్లీట్గా నిలబడే ఉన్నానండి ఆల్మోస్ట్ ఈ వీడియో అంటే ఈ షాప్ అందరికీ తెలుసు మన ఛానల్లో ఈ షాప్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కానీ దానిలో నేను కాస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడు మాత్రం కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది సో అలా 1:30 వరకు అక్కడ నేను వీడియోస్ షూట్ చేసిన తర్వాత లంచ్కి వెళ్ళాలి కదా లంచ్కి వెళ్ళే టైంలో ఇంకొంచెం గ్యాప్ ఉంది సో ఆ గ్యాప్లో నేను ఇక్కడ గోదావరి దగ్గర వ్యూ అనేది బాగుంది కదా అని నేను కొంచెం వీడియో తీసానండి సో నెక్స్ట్ నేను లంచ్ అయితే నేను చికెన్ తీసుకున్నానండి యాక్చువల్లీ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు కొంచెం పథ్యం అయితే ఉంటుంది బట్ నేను అనుకోకుండా ఆ టైంలో నేను చికెనే తీసుకోవాల్సి వచ్చింది సో నాకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎలాంటివి లేవండి మాక్సిమం నేను ఈ వీడియో మీకు నేను వ్యాక్సిన్ వేయించుకుని 1 week తర్వాత నేను పోస్ట్ చేస్తున్నాను సో నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు సో ఆఫ్టర్ లంచ్ తర్వాత అయితే ఆయనకి కొన్ని బ్రాంచెస్ విజిట్ అయిన తర్వాత వేరే బ్రాంచ్కి వెళ్తున్నారు సో ఆఫ్టర్నూన్ ఖుషికి కూడా క్లాసెస్ ఉన్నాయి సో నాతో వీడియోస్ ఎక్కడికైనా నేను వెళ్తే తను కూడా నాతోనే వస్తుంది కాబట్టి తను క్లాసెస్ మిస్ అవుతుంది కదా అని నేను ఇంకో వీడియోస్ అయితే ఆపేశాను సో నెక్స్ట్ ఏంటంటే ఖుషి క్లాసెస్కి కూడా యూజ్ అవుతుంది కదా అని మేము కూడా తనతోనే వెళ్ళిపోయామండి ఈ స్కూల్ అయితే అందరికీ తెలుసు వెరీ ఫేమస్ స్కూల్ కదా సో ఇక్కడ స్టడీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండి ఇక్కడ స్టడీ గురించి నేనైతే చెప్పక్కర్లేదు సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకు ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడే సరిపోయింది సో ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వేరే ప్లేస్కి వెళ్తున్నామండి సో అదేంటంటే ఆల్మోస్ట్ ఇక్కడే మాకు 6:30 or 7 అయిపోయింది మీకు కాకినాడ మా ఆంటీ అని చెప్తాను కదా ఆల్మోస్ట్ ఆంటీ వాళ్ళది గోల్డెన్ జూబ్లీ పెళ్లి రోజు వేడుక కూడా వీడియో మన ఛానల్లో ఉందండి సో ఆ వీడియోస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అసలు స్టార్టింగ్ వీడియోసే కాకినాడ మా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ అయినాయి సో ఇది నా వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుసు సో ఆ వీడియోస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి అయితే ఈ వీడియో కోసం మేము కాకినాడ వెళ్ళలేదండి రాజమండ్రిలోనే ఆంటీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట సో అక్కడికి మేము వెళ్ళిన తర్వాత మా కోసం ఆరెంజ్ జ్యూస్ కూడా చేశారు ఆంటీ అయితే సూపర్గా కుకింగ్ అనేది చాలా బాగా చేస్తారు ఆరెంజ్ జ్యూస్ సూపర్ ఉందండి నెక్స్ట్ మేము వెళ్ళిన చిన్న ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా దేవుడి విగ్రహాలు అండి చాలా బాగున్నాయి అంటే ఇక్కడ నాకు టైం లేదు ప్లస్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంటు ప్లస్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ది గృహప్రవేశం అనేవి ఉన్నాయి కాబట్టి ఇల్లంతా కొంచెం హడావిడిగా
ఎక్సైటెడ్గా ఉంది. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ వెళ్తాను, వాళ్ళది హోమ్ టూర్ కూడా చేస్తానండి. చాలా మంచి మంచి విగ్రహాలన్నీ కూడా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇదైతే చూస్తున్నారు కదా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, అంటే చాలా రేర్గా కనిపిస్తుంది, అందరి ఇళ్లలో ఉండదు. సో చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అందుకే ఈ కొన్ని విగ్రహాలైనా మీ అందరికీ చూపించాలనేసి నేను కొంచెం మాత్రమే వీడియో తీసానండి. కానీ ఆంటీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఎవరికి ఇవ్వను, ఇప్పుడు కాదు అమ్మలాగా మీరు ఎలా పెట్టినప్పుడు అమ్మ పెట్టించుకుని ఎవరికి ఇస్తానో ఎవరికి ఇచ్చేది లేదు. ఏమంటే మీరు కూడా వాటిలో కుట్టించుకుని వేసుకోవాలి నెక్స్ట్ టైం ఆంటీ దగ్గరికి వచ్చి పెట్టాలి ఫోటో. ఏంటి చీర ఏంటి ఇంటికి? అది చాలా ఫ్యాషన్ వచ్చి కట్టుతుంది. ఈశ్వరి ఒక వంట చేసి మాకు తెలియని వంట ఏదైనా చాలా నిజంగానే బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరేది కూతురు రక్తపుత్రిక నిజంగా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఆంటీ అని పిలుస్తాను కానండి అమ్మ కన్నా ఎక్కువ. నిజంగానే మేము పీట్ల మీద కూర్చున్నందుకు మా గృహ ప్రవేశం అయినందుకు ఆంటీ అంత దూరం నుంచి మా అందరికీ బట్టలు తీసుకొచ్చారు. అలాగే ఆంటీ వాళ్ళ సిస్టర్ వాళ్ళది గృహ ప్రవేశం కూడా అయింది. సో అక్కడికి దగ్గరగానే ఉంది కదా అని ఒకసారి చూద్దామని వెళ్ళాము. హౌస్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ కూడా ఫాలో అవుతున్నారు, వీడియోస్ చాలా బాగున్నాయని నాకు చెప్పారు. అలాగే వాళ్ళ హౌస్ కూడా చాలా బాగుందండి. అండ్ మొత్తం కూడా ఇంటీరియర్ కానీ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము కూడా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి మాకు యూజ్ అవుతుంది, కొంచెం చూస్తే ఐడియా వస్తుంది కదా అనేసి మేము అక్కడికి వెళ్ళాము. తీరా వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా మా ఊర్లోనే ఉండేవాళ్ళు అంట. కొంచెం మాకు అలా కనెక్షన్ కలిసేటప్పటికి కాసేపు కూర్చున్నాము, కబుర్లు కూడా చెప్పుకున్నాము, ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా తాతయ్య గారు అంకుల్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. హాయ్ చెప్పండి మరి. వాళ్ళు అయితే కబుర్లో పడిపోయారు. ఫస్ట్ అయితే ఆంటీని చూసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. బికాస్ చాలా నెల్లైపోయింది ఆంటీ వాళ్ళని చూసి, అంటే మేము కాకినాడ వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాము. కానీ ఏంటంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఈ పనుల్లో హడావిడిగా ఉండి వెళ్ళలేకపోయాము. సో ఇలా అయినా ఆంటీ వాళ్ళని చూశాను. అలాగే చిన్న ఆంటీ కానీ నెక్స్ట్ ఆంటీ వాళ్ళ సిస్టర్ కానీ అందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో మ్యాక్సిమం టైం ఏంటంటే ఇక్కడే మాకు ఆల్మోస్ట్ 8 అయిపోయిందండి. అంటే అంతలా మేము కబుర్లో ఉండిపోయాము. సో అక్కడ స్టార్ట్ అయ్యి మేము ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. సో నా వ్యాక్సినేషన్ సెకండ్ డే అనేది మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయింది, ఎండ్ అయ్యేటప్పటికి 10 అయిందండి. అంటే ఇంతసేపు కూడా అసలు వ్యాక్సిన్ అనే విషయాన్ని నేను కొంచెం పక్కగా పెట్టి నా పనుల్లో బిజీగా ఉన్నాను. అంటే లైట్గా హెడేక్ కొంచెం నీరసంగా అనిపించినా కానీ నేను నా వర్క్స్లో బిజీగా ఉన్నాయండి. సో వ్యాక్సిన్ మీద ఉన్న అపోహలన్నీ పక్కకు పెట్టి వ్యాక్సిన్ అయితే వేయించుకోండి, ఇది అందరికీ కూడా చాలా అవసరం. సో ఇదేనండి నా వ్యాక్సినేషన్ సెకండ్ డే అనేది ఇలా కొంచెం బిజీగా అయితే జరిగిపోయింది. మెయిన్లీ ఈ వీడియో నేను ఎందుకు పోస్ట్ చేశాననేది మళ్ళీ చెప్తానండి. అంటే వ్యాక్సిన్ వల్ల మరీ అన్ని ఎఫెక్ట్స్ ఉంటే నేను ఎంత ఇలా తిరగలేను, ఇన్ని వర్క్స్ అయితే చేసుకోలేను కదా. సో వ్యాక్సిన్ మీద ఉన్న అపోహలన్నీ పక్కకు పెట్టి ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే కంపల్సరీ తీసుకోండి, మనకి చాలా అవసరం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వ్యాక్సిన్ అనేది కంపల్సరీ. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి.